الحمد لله رب العالمين، والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين، أما بعد. ప్రియ వీక్షకుల్లారా, ఇప్పుడు మనం ఏ శుభ రోజుల్లో ఉన్నామో, వాస్తవానికి మనలో అనేక మంది, ఒకవేళ 99% అని అంటే కూడా ఈ మాట తప్పు కాదు కావచ్చు, ఈ శుభప్రదమైన ఎక్కువ ఘనత గల రోజులు, వీటి యొక్క విలువను తెలుసుకోకుండా ఇందులో అల్లాహకు ఇష్టమైన రీతిలో సత్కార్యాలు చేసుకోకుండా గడుపుతున్నారు. అయితే మనం ఎంత ఎక్కువగా ధర్మ జ్ఞానం నేర్చుకుంటూ ఇలాంటి రోజుల గురించి తెలుసుకుంటూ ఇందులో అల్లాహకు ఇష్టమైన కార్యాలు మనం చేస్తూ ఉంటామో, మనకంటే ఎక్కువ అదృష్టవంతులు మరెవరు ఉండరు. ఈ శుభప్రదమైన ఘనత గల రోజుల్లో మనం చేయవలసిన ఎన్నో రకాల సత్కార్యాలలో ఒక గొప్ప సత్కార్యం అల్లాహ్ యొక్క స్మరణ. అల్లాహ్ యొక్క స్మరణ, అల్లాహ్ యొక్క జికిర్, వాస్తవానికి ఇది మనకు 3 పూటల భోజనానికంటే ఎక్కువ విలువ గలది, ముఖ్యమైనది. ఎలాగైతే పొద్దంతా ఓ గుట్కెడు నీళ్లు మరియు 4 మెతుకులు మనకు దొరకకుంటే మన జీవితం అంతమైపోతుందని భావిస్తామో, ఒకరోజు గడిచినది మనం అల్లాహ్ను స్మరించలేదు అంటే అంతకంటే ఎక్కువ నష్టం మనకు వాటిల్లో నుండి. కానీ మనలో అనేక మంది చాలా అశ్రద్ధగా ఉన్నారు ఈ విషయం నుండి. ఈ రోజుల్లో అనేక మందిని మనం చూస్తూ ఉన్నాము, వారి వారి పనుల్లో, జాబ్లో, వారి యొక్క వ్యవసాయ పనులు కానీ వారి యొక్క ఆటపాటల్లో ఎంతో నిమగ్నులై ఉన్నారు. కానీ ఈ రోజులు ఎలాంటివి? ఇందులో అల్లాహ్ యొక్క స్మరణ ఎంత గొప్పగా మనం చేయాలి అన్న విషయాన్ని మర్చిపోతూ ఉన్నారు. అందుకొరకే ఇలాంటి ఈ మరుపులో, అశ్రద్ధలో ఉన్న సందర్భాల్లో వారికి జాగృతి చేయడం, వారిని మేల్కొల్పడం, ఇది కూడా ఒక చాలా గొప్ప సత్కార్యం. అయితే అల్లాహ్ యొక్క జికిర్ ఎన్నో రకాలుగా చేయబడుతుంది, మరియు అల్లాహ్ను మనం స్మరించడానికి స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నో పదాలు మనకు తెలిపారు. కానీ వాటన్నిటినీ చెప్పుకుంటూ పోతే సమయం మనకు సరిపోదు. ఇక్కడ ముందు మీరు ఇప్పుడు చూస్తున్నట్లు స్క్రీన్ పై సుబ్హానల్లాహ్, వల్హమ్దులిల్లాహ్, వలా ఇలాహ ఇల్లల్లాహు, వల్లాహు అక్బర్, ఈ 4 పదాల శుభవచనాల ఘనతలు మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. అయితే రండి, ముందు నేను మీకు ముస్నద్ అహ్మద్లోని ఒక హదీత్ వినిపిస్తాను. ఈ హదీత్ ద్వారా మనకు ఈ ఇప్పుడు మనం ఉన్నటువంటి రోజుల ఘనతతో పాటు ఈ విక్రులో 4 వచనాలలో 3 ప్రస్తావన ఇందులో వస్తుంది. ముస్నద్ అహ్మద్లోని హదీత్ హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు తఆలాను ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, మా మిన్ అయ్యామిన్ అఅజము ఇందల్లాహ్, అల్లాహ్ వద్ద అత్యంత గొప్ప రోజులు, వలా అహబ్బు ఇలై, అత్యంత ప్రియమైన మినల్ అమల్, ఆచరణ పరంగా, ఫీహిన్న మిన్ హాదిహిల్ అయ్యామిల్ అషర్, ఈ 10 రోజుల కంటే వేరే ఏ రోజులు లేవు. అర్థమైందా? జిల్హిజ్జా తొలి దశలో, ఈ తొలి దశ ఇందులో ఉన్నటువంటి రోజులు
అల్లాహ్ వద్ద చాలా గొప్ప దినాలు, గొప్ప రోజులు. సంవత్సరంలోని 355 రోజుల కంటే ఎక్కువ ఘనత గల గొప్ప రోజులు ఇవి. అంతేకాదు, వలా అహబ్బు ఇలైహి మినల్ అమల్ ఫీహిన్, మరియు వేరే రోజుల్లో మనం ఎన్ని సత్కార్యాలు చేస్తామో వాటన్నిటికంటే ఎక్కువ ప్రియమైనవి ఈ 10 రోజుల్లో, ఈ తొలి దశలో మనం చేసేటువంటి సత్కార్యాలు అల్లాహ్కు ఎక్కువగా ప్రీతికరమైనవి. చూడండి, ఇక్కడ మీరు గమనించండి. ఆ తర్వాత ఏమంటున్నారు ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం, అన్ని రకాల సత్కార్యాలు అల్లాహ్కు ఇందులో చాలా ప్రియమైనవి, కానీ ఏ ఆచరణ మనం ఎక్కువగా చేయాలని అంటున్నారు? వినండి, ఫఅక్తిరు, మీరు అధికంగా చెయ్యండి. ఫీహిన్న, ప్రత్యేకంగా ఈ 10 రోజుల్లో, ఈ జిల్ హిజ్జా తొలి దశలో ఏం చేయాలి? మినత్ తహ్లీల్ వత్తక్బీర్ వత్తహ్మీద్. తహ్లీల్ అంటే లా ఇలాహ ఇల్లల్లాహ్ పలకడం, వత్తక్బీర్ అంటే అల్లాహు అక్బర్ అని పలకడం, వత్తహ్మీద్ అంటే అల్హమ్దులిల్లాహ్ అని పలకడం. అర్థమైంది కదా? అందుకొరకే మనం దీనిని ఎంతో అదృష్టంగా భావించి అధికంగా అధికంగా అల్లాహ్ యొక్క స్మరణ చేస్తూ ఉండాలి.